రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో శుక్రవారం రోజున ఏఏటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే సంబరాలు. మేడే సందర్భంగా ఏఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కదారి రాములు కార్మిక జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల కుటుంబాలు పూటగడవని పరిస్థితుల్లో ఉన్నందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, బండారి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. लाली कार्मिकुल लाली कार्मिकुल लाली कार्मिकुल రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో 134వ మేడే సందర్భంగా జెండా వైస్కరణ జరిగింది. ఈ జెండా వైస్కరణ సందర్భంగా ఒక కార్మికులు లాక్డౌన్ సందర్భంగా ఇప్పుడు నెల దాటిపోయినా కూడా రికార్డే దొక్కడని కార్మికుల వ్యవస్థ మనకు బాగా ఇబ్బందికరమైన జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు గడుసుడు చాలా కష్టం, ఇబ్బందిగా ఉన్నది. ఒక కార్మికుడు కార్మికురాలు పని చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాలకు గడిచే పరిస్థితి. ఈ కేసీఆర్ ఇచ్చే 12 కిలోల బియ్యం వాళ్ళ ఏదైతే ఉన్నదో 12 కిలోల బియ్యం కాకుండా కూడా వాళ్ళకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల మీద ఏదైతే ఉన్నాయో ఒక 26,600 కోట్లు ఉన్న నిధులను అందులోకి కొంచెం ఏది కార్మిక బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీగా మేము మాట్లాడడం జరుగుతున్నది. ఈ 26,600 కోట్లలో ఈ కార్మికులకు ఏదన్నా లబ్ధి వర్తించేటట్టు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇయాల మేము కోరడం జరుగుతున్నది. ఈ కార్మికుల సమస్య చూస్తే మా ఘోరంగా ఉన్నది. వలస కార్మికులైతే ఏదో మేము పంచిపెడుతున్నామని చెప్పుడు తప్ప కానీ కొంతమంది కార్మికులకు అందని పొజిషన్ కూడా ఉన్నది. ఎక్కడి వాళ్ళు అక్కడ తినుడు తప్ప కానీ కార్మికులకు ఇయ్యన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అటువంటి సమస్యలు రాకుండా కూడా ఇప్పటికే లాక్డౌన్ కాలే అయిపోలేదు. కాబట్టి ఈ కార్మికుల పక్షాన నిర్లక్ష్యమే చూస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నామని చెప్పేసి వాగ్దానం చేసుడే ఇస్తున్నామని చెప్పేసి ఫోటోల మందం చెలమనవుడు తప్ప నిరుపేదస్తులకు ఎవ్వరికి అందుతలేదని చెప్పేసి ఇవాళ మేము కార్మిక రంగం జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతున్నది. ఇవి ఎవరికైతే కార్మికులకు అందజేయాలని చెప్పేసి మేము కార్మిక రంగాల జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతున్నది. ఇదొకటి. ఈ బడ్జెట్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుని కుటుంబం గడుసుకు కష్టమవుతుంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదైతే ఉన్నదో మన భవన నిర్మాణ కార్మిక సంఘం టూల్ ట్యాక్స్ పైసలు 26,600 కోట్ల రూపాయలు అవి ఏదన్నా ఉపాధి కింద వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా మాట్లాడుతున్నాం.